అసలు ఈటలు ఏమన్నారో ఒకసారి చూద్దాం ఇలా కేసీఆర్ గారి మనుషులు అన్ని పార్టీలు ఉంటారు గుర్తుపెట్టుకోండి అన్ని పార్టీలు ఉంటారు వాళ్ళ 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 ఎజెండాను అమలు చేస్తూ ఉంటారు వాళ్ళే లీకులు ఇస్తుంటారు వాళ్ళే రాయిస్తుంటారు ముద్దకు రానియరు ముందుకు పోనియరు ఇవన్నీ కామన్ ఉంటాయి నేను చూశాగా ఆయన గొప్పగా ఎదిగే ప్రయత్నం చేయడు ఇతర పార్టీలను ఎదగకుండా చేసి అనివార్యతను సృష్టించుకొని గెలిచి రాజ్యాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి దేశంలో కేసీఆర్ మాత్రమే పాజిటివ్ ఓటు కాదు కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకుంటున్నారు బీజేపీ వాళ్ళు కొట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకైతే ఏమట్లేదు వీళ్ళకి ఏమో మళ్ళీ మిగిలింది ఎవరైనా కేసీఆర్ గిట్ల వచ్చే గిట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు కానీ ఇది సాగదు ఇంట్లో అన్ని పార్టీలలో ఉంటాయి చిన్న చిన్నవి అన్నదమ్ముల మధ్య పనిచేయాల ఉంటాయి వాటిని అన్నీ కూడా సరి చేసుకుంటూ ముందుకు పోతారు భారతీయ జనతా పార్టీలో అంటే ఎల్ ఉంటారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ రాయేందర్ గారు కూడా అట్లాడారని అనుకోను భారతీయ జనతా పార్టీలో అంటే ఎట్లు ఉంటారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ రాయేందర్ గారు కూడా అట్లాడారని అనుకోను భారతీయ జనతా పార్టీలో కోవాటి అంటే ఎవరు ఉంటారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ రాయేందర్ గారు కూడా అట్లాడారని అనుకోను ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం అజయ్ ఒకవైపు ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ కోవర్టులు ప్రతి పార్టీలో ఉన్నారంటూ వారి వ్యవహార శైలికి సంబంధించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు మరోవైపు బండి సంజయ్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ బీజేపీ అంటూ కోవర్టులు ఎవరూ లేరంటూ కూడా వ్యాఖ్యానించారు అసలు బీజేపీలో ఏం జరుగుతోంది ఒకే పార్టీకి చెందిన నేతలు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి ఝాన్సీ ఈటల రాజేందర్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇటీవల ప్రెస్ మీట్ పెడుతూ ఆయన పైన సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ అయితేనేమి కొన్ని పేపర్లో వస్తున్నటువంటి వార్తలకు అయితేనేమి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది అది పా అన్ని పార్టీల్లో కేసీఆర్ కోవట్లు ఉంటారు కేసీఆర్ మనుషులు ఉంటారు అంటూ కూడా ఆయన మాట్లాడిన సందర్భం అయితే మనం చూడొచ్చు అయితే ఇప్పుడు ఆ మాటలు రాజకీయంగా దుమారాన్ని లేపుతున్నాయి పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అసలు బీజేపీలో ఎవరున్నారు కోవట్లు కేసీఆర్ మనుషులు ఎవరున్నారు వాళ్ళ పేర్లు కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా కొంత ఇంటర్నల్గా డిస్కషన్ అయితే నడుస్తుంది కొంతమంది నేతలు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఏ ఏ మీటింగ్లా ఎవరెవరు కూర్చున్నారు ఏం జరిగింది ఏ ఏ అంశాలు బయటికి వెళ్ళినాయి నిజంగా కోవట్లు ఎవరైనా ఉన్నారా కోవట్లు ఉంటే ఇటల రాయందర్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అంటూ కూడా కొంతమంది నేతలైతే ఇంటర్నల్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో బండి సంజయ్ మాట్లాడుతూ ఈరోజు బీజేపీ ఒక సిద్ధాంతమైనటువంటి పార్టీ ఈ పార్టీలో కోవట్లు ఉన్నారు అందరూ సిద్ధాంతం కోసం పనిచేసేవారు మాత్రమే ఉంటారంటూ కూడా కొంత ఈ రకంగా మాట్లాడిన దీంతో ఇరు ఇద్దరు నేతలు ఇద్దరు అగ్రస్థాయి నేతలు రాష్ట్రంలో కీలకమైన నేతలు ఇలాంటి కామెంట్ చేయడం కొంత పార్టీలో గందరగోళానికి అదేవిధంగా కార్యకర్తలు కూడా కొంత అయోమాని సృష్టించే విధంగానే ఉండే అవకాశం అయితే లేకపోలేదు అయితే ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి సందర్భం చూసుకున్నట్లయితే పైన వచ్చినటువంటి ఆరోపణలు అయితేనేమి పైన వచ్చినటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి కొన్ని ట్రోల్స్ అయితేనేమి ఆ సందర్భంలో మాట్లాడినటువంటి పరిస్థితి ఆయన పైన వార్తలు రావడానికి గల కారణాలు కేసీఆర్ సంబంధించినటువంటి మనుషులే అన్ని పార్టీలలో ఉంటారు వాళ్ళే కొన్ని లీక్స్ ఇస్తూ కావాలని ట్రోల్ చేసే విధంగా కావాలని క్యారెక్టర్ అండ్ క్యారెక్టర్ను అసోసియేషన్ చేసే విధంగా మాట్లాడతారని ఈ ఆ సందర్భంలో అన్ని పార్టీల అన్ని పార్టీలలో కేసీఆర్ మనుషులు ఉంటారంటూ చెప్పినటువంటి సందర్భం అయితే ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా మీ పార్టీలో కూడా కేసీఆర్ మనుషులు ఉన్నారా కోవర్ట్లు ఉన్నారా అని క్వశ్చన్ చేయక మళ్ళీ అదే సమాధానాన్ని రిపీట్ చేస్తూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం అయితే ఒకటి ఉంది కేసీఆర్ మనుషులు బీజేపీలో ఉన్నారా అనే దానికి ఇంకొకటి కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఇటీవల చేరికల విషయంలో కొంత బీజేపీలో ఒక చర్చ జరుగుతుంది చేరికలు పెద్దగా లే ఉండట్లేదు చేరికలు లేకపోవడానికి గల కారణాలు ఏంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఇప్పటికే బీజేపీ చేరికల కోసం ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది ఆ కనిస్ట్యూ ఆ కమిటీ చైర్మన్గా ఈటల రాజేంద్ర ఉన్నటువంటి పరిస్థితి ఎవరైనా పార్టీలోకి వస్తే ఆ కమిటీలో డిస్కషన్ చేసి వాళ్ళని తీసుకోవాల వద్ద వాళ్ళ బలాబలాలేంది వారిపైన ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంది రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పలుకుబడి ఉంది అనేదాన్ని కూడా ఆ కమిటీలో డిస్కషన్ చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ఎవరైతే పార్టీలోకి వస్తున్నారో ఇది కమిటీ దగ్గరికి తీసుకెళ్లడంతో అది బయటికి లీక్ అవ్వడం బయటికి లీక్ అయిన నేపథ్యంలో ఆ ఇతర పార్టీ నేతలు కూడా అలర్ట్ అవడంతో ఎవరు పార్టీలోకి రావడం లేదు భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం లేదు అనే ఒక డిస్కషన్ కూడా నడుస్తుంది ఈ నేపథ్యంలో ఈ చేరికల కమిటీలో ఎవరైనా కోవట్లు ఎవరైనా ఉన్నదా అన్న దానిపైన కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుతుంది నడుస్తుంది ఝాన్సీ థ్యాంక్ యూ అజయ్